హలో ఎవ్రీవన్. ఎస్, ఇది మా తమ్ముడివి, ఇక్కడ దొరికింది. రా, వచ్చి కూర్చొని చూడు, ఏం చేస్తున్నావు? అబ్బా, మొత్తం ఇంత. కానీ నేను ఫస్ట్ మా తమ్ముడు గురించి అంత చెప్పాలా? చెప్పు. మా తమ్ముడిది అయితే సెకండ్ బర్త్డే ఉంటుంది కదా, అదొకటి ఉంది. అయితే మొత్తము అది మా బాబాయ్ చేశాడు. అయితే అదంతా ఎట్లుందంటే సూపర్ ఉంది. నాకైతే ఆ వీడియో నాకంటే చాలా 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 నచ్చింది నాకు. ఇప్పుడు ఇది తీసేసి మా తమ్ముడిది మొత్తం చూపిస్తాము, అదంతా మిస్ అవ్వకుండా చూడండి. అసలు ఆ వీడియో అంతా అసలు అసలు మైండ్లో నుంచి పోన్ కూడా పోతలేదు. అంతనం ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మేమే టీవీలో పెట్టి చూపిస్తాం మీకు. మా టీవీలోనే మీకు కావాలని సెకండ్ టైం మీ టీవీలో చూసుకోవచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో నాది సగమే చూపించాను, తీసేస్తాను. ఇదే సో ఇది మా నాన్న తాతయ్యకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకా మా తమ్ముడికి కూడా వచ్చింది, మా పిన్నికి మా బాబాయ్కి అందరికి వచ్చింది, ఇంకా నయ్య మా మమ్మీకి డాడీకి నాకు ముగ్గురం మిగిలిన వస్తుందో. చాలా భయపడ్డాం, ప్రేయర్ చేసుకున్నాం అందుకే రావద్దు అని. కానీ వీడిది మాత్రం ఇది ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే మా పిన్ని మా బాబాయ్ మా తమ్ముడు ముగ్గురు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు దీన్ని. మా తమ్ముడు వీడియో నా వీడియో ఇద్దరిని చూపిస్తాము. మళ్ళీ మీరు మళ్ళీ చూస్తారు కాబట్టి, అయితే నాది మీరు ఎప్పుడైనా చూస్తారు, కానీ ఇప్పుడు మా ఇద్దరిది ఇప్పుడు టీవీలో చూపిస్తాము. కొంచెం సేపు ఇప్పుడు క్వశ్చన్స్ అడిగిన తర్వాత చెప్తాము. అయితే మొత్తం వాడు చిన్నప్పుడు వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఒక్కొక్కటి పిక్ చేసి పెట్టాడు. ఇంకా ఒకరోజు మా తమ్ముడు పుట్టినరోజే. పుట్టినరోజు అంటే బర్త్డే, తెలుగులో పుట్టినరోజు అంటే బర్త్డే రోజు అంటారు కదా, ఆ పుట్టినరోజు కాదు. పుట్టినరోజు అంటే కడుపులోంచి బయటకు వచ్చిన రోజు. అయితే ఆ రోజు హాస్పిటల్లో కూడా మా తమ్ముడు మా బాబాయ్ ఆ రోజు ఎత్తుకుంటాడు కదా, అయితే ఎత్తుకున్నప్పుడు కూడా సేమ్ అదే టీషర్ట్ వేసుకున్నాడు. అది చూపిస్తాడు. అండ్ గుర్తుందో లేదో, ఇదే టీషర్ట్. ఇంకా చాలా వాడివి చిన్నప్పుడు అసలు అంటే దాంట్లో మొత్తం నాకు నవ్వుతున్న కొడుకు దొరకాలి కదా, ఎందుకు ఇలా యాంగ్రీగా ఉన్నవాడు దొరికాడు అన్నాడు. అది నాకు చాలా నవ్వు వచ్చింది. అది అసలు నువ్వు అసలు నవ్వేవాడివే కాదు, నేను అనుకునేవాడిని. నాకు ఇంత నవ్వుతూ కనిపించేవాడు కావాలి కదా, వీడేంటి ఇలా యాంగ్రీ ఫేస్ పెట్టుకొని యాంగ్రీ బర్డ్ లాగా ఉన్నాడు అనుకున్నాను. అది నాకు చాలా నవ్వు వచ్చింది. అది
సేమిత చీరి పేరారు పడిగ విడియల్ నీ పార్తా ముడియం తుయరం నారారు ఉన్ సిరు కై అందులో ఒక జోక్ ఉంటుంది దాంట్లోనే, అయితే వాడికి ఎట్లానో వేరే ఎక్స్ప్రెషన్ వచ్చింది. మొత్తము వాడు తుమ్మాడో ఏంటో తెలీదు, వాడికి తుమ్మొచ్చింది, అయితే అది ముక్కులోనే ఆగింది మొత్తం. వాడికి నోరు తెచ్చాడు కానీ అన్నాడు, కానీ తుమ్మలేవాడు. అలా చాలా జోక్ ఉంది అది. ఇది బర్త్డేదే, ఇది చూడండి. ఓ షర్ట్ చెప్పలే. ఓ మై గాడ్, ఇంతగానో చూసేస్తాం ఇది కూడా సగం. చెప్పాం కదా చాలా చూసామని. సో రోజు వాడిది అలా ఉంటుంది. మా బాబాయి ఇక్కడ వచ్చింది కదా, అలాగే వాడిది అలా వస్తుంది ఆ గోడిని అది. సో ఇది మొత్తము ఇంకా, సో ఇది మొత్తము స్టార్టింగ్ చేసేస్తాము. సో ఇది నువ్వు రోజు చూస్తావా శ్రేష్ట? యా, నా ట్యాబ్లో చాలా సార్లు చూస్తా. వాడి రేపే బర్త్డే ఉన్న రోజు అది. ఎగ్జాక్ట్లీ చెప్పాం కదా సేమ్ టీషర్ట్ వేసుకున్నాడని. సేమ్ టీషర్ట్ వెలకట్టలేని ఒక ప్రీషియస్ గిఫ్ట్ నా చేతిలో. నేను ఒక టాయ్ లాగే అనుకున్నాను. నేను ఇకపై ఆడుకోవచ్చు, సేమ్ ఫీలింగ్ నాకు కూడా అనిపించింది. సో ఇది మాత్రం మిడ్ నైట్ 12 కి వాళ్ళు చేస్తే లైట్ వేసి ఇద్దరు వీడియో చేశారు. అలా వీడియో చేసి అక్కడ వీళ్ళు పక్క బెడ్రూమ్ లోనే ఉన్నారు కదా, వచ్చి చూపియని కూడా చూపించకుండా వాడి నిద్రలేస్తే లైట్ వేసి మొత్తం చేసి ఫోన్ లో పంపించాడు. ఇక్కడ పక్క బెడ్రూమే కదా, ఏమైనా బయట బయట ఉంటున్నాం. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మొత్తం ఇక్కడ రూమ్ అక్కడ ఇక్కడ ఫోన్ లో తెచ్చి చూపించకుండా పంపించాడు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సేమ్ పింఛ్ మొత్తం స్క్విషి స్క్విషి రబ్బర్ లాగా ఉండే. అప్పుడు ఒకసారి మీరు చూస్తారు కదా ఇప్పుడు టీవీలో. ఇంకా చెప్పు నువ్వు. ఇప్పుడు అయిపోయింది, అయితే మా తమ్ముడిది అయిపోయింది. సో ఇది మీ తమ్ముడు కాబట్టి ఇది మీ తమ్ముడు ఛానల్లో పెడదాము. సో ఇంకా మా తమ్ముడిది నేను చెప్పేసా కదా, లెట్స్ గో. ఇప్పుడు లెట్స్ గో, నాకు ఈ వీడియో అయిపోయింది, ఇంకో వీడియోకి నేను రెడీ అవుతున్నాను. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.
సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ కోసం, అలాగే లిటిల్ ఏజీ చేసే పనులన్నీ చూడడానికి కోసం.